పట్టణంలోని 17వ వార్డులో గల శాస్త్రనగర్ మరియు మత్తు నగర్లో గల శివరన్న గారి ఆదేశానుసారంగా మరియు రాజశేఖరన్న సూచన మేరకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని 17వ వార్డులో బూత్ కమిటీ నిర్మాణానికి ఇచ్చేసిన మన పట్టణ శాఖ అధ్యక్షులు పూజానందర్ గారికి మరియు సర్వ సమాజ అధ్యక్షుడు శంకర్ రవి గారికి మరియు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ గారికి మరియు నాతోటి వార్డు ప్రజలందరికీ మరియు యూత్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు జీవనన్న గారి సూచన మేరకు ఈరోజు మనము ఏదైతే పట్టణ బూత్ కమిటీ నిర్మాణం కొరకు కార్యక్రమం చేపడుతున్నామో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో చేకూరుతున్న సందర్భంగా మరియు మై నేతాజీ యాప్ గురించి అవగాహన సదస్సు మరియు మై నేతాజీ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని నా యొక్క మనవి. మరియు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం చేరుతుందా లేదా ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి మన తెలుసుకోవాలని మన గౌరవ ఎమ్మెల్యే గారు సూచన మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ మన వార్డులో అందరూ ఇచ్చేసినందుకు నా యొక్క చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ధన్యవాదాలు చెప్తున్నాను. నా యొక్క ప్రజలు ప్రతి నిర్మాణంలో ప్రతి భాగంలో ఏదైనా కమిటీ నిర్మాణం ముందుండి రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారికి మినిస్టర్ పదవి రావాలని కోరుతున్నారు. కాబట్టి ఇటీ అవకాశం ఇచ్చిన గౌరవ మన వార్డు పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కమిటీలో ఎంతమంది ఉన్నారో వారికి ప్రతి ఇంటికి ఒక 25 ఇండ్లు జుమేదారిగా ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి మై నేతాజీ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను కోరుతున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై జీవనన్న. ఈరోజు ఆరుమూరులోని 17వ వార్డు పైయాస్ వార్డులో ఈరోజు ఏదైతే దైమిక ఎమ్మెల్యే జీవనన్న గారు జిల్లా రథసారథి జీవనన్న రాయచూరు ఆదేశాల మేరకు ఈరోజు 17వ వార్డులోని బూత్ స్థాయి నిర్మాణము కార్యక్రమం నిర్వహించబడ్డది. ఈ నిర్వహణ ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాలని ప్రతి వార్డుకి వెళ్ళాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం చేయడం నిర్మాణం చేయడం జరిగింది. ఇటు ముఖ్య ఉద్దేశం ఒకటే, మై నేతాజీ యాప్ అనేది ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ దాన్ని డౌన్లోడ్ చేసుకొని కాలంలో ఏదైతే సమస్య ఉన్నాయో ప్రతి దాన్ని కూడా నేరుగా మన జీవనంతో నేరుగా వారితో షేర్ చేసుకొని ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇంకా ఏం కావాలో మన ప్రజలకి ఏ పథకం అయితే అందుబాటులో ఉంటుందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము మరియు వార్డు ప్రజలు మరియు సీనియర్ నేత మన పండిత్ ప్రేమ్ గారు అలాగే ఇరువారు కులాల సర్వసమర్థులు శంకర్ రవి గారు ఇక్కడ నియాల్ సాబు ఉన్నారు. ప్రతి వాళ్ళందరూ కూడా ఏర్పడిన ధన్యవాదాలు వ్యక్తి ఈ రానున్న రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కార్యకర్తలు కూడా పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేసి రానున్న రోజుల్లో మన జీవనాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మంత్రిగా చూడాలని చెప్పి కోరుతున్నాను. జై తెలంగాణ, జై రాజేశ్వర. 17వ వార్డు పైయాస్ వార్డులో ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే జీవనన్న గారు గతసారి జీవనన్న రాయచూరు ఆదేశాల మేరకు ఈ 17వ వార్డులోని బూత్ స్థాయి నిర్మాణం కార్యక్రమం నిర్వహించబడ్డది. ఈ నిర్వహణ ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకం ప్రతి వెళ్ళాలని ప్రతి వార్డుకి వెళ్ళాలని చెప్పి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ సమావేశం చేయడం నిర్మాణం జరిగింది. ఇటు ఉద్దేశం ఒకటే, మై నేతాజీ యాప్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కార్యకర్తలు పెద్దవాళ్ళు కానీ అందరూ దాన్ని డౌన్లోడ్ చేసుకుని కాలంలో ఏదైతే సమస్య ప్రతి దాన్ని కూడా నేరుగా మన జీవనంతో నేరుగా వారితో షేర్ చేసుకుని ఎక్కడైతే సమస్య ఇంకా ఏం కావాలో మన ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము మరియు వార్డు ప్రజలు మరియు సీనియర్ నేత మన పండిత్ ప్రేమ్ గారు ఇరువారు సర్వసమ అధ్యక్షులు శంకర్ ఇక్కడ నియాల్ సాబు ఉన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఎన్నున్న రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేసి రానున్న రోజుల్లో జీవనాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మంత్రిగా చూడటం కోరుతున్నాం. జై తెలంగాణ, జై జీవనన్న, జై రాజేశ్వర.